హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటిఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటిఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 7వ తారీఖు అక్టోబర్ 2022, 7th October 2022. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగే ఒక రిక్వెస్ట్, అదేంటే మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఎలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన వీడియోలు, కోళ్ళ యొక్క ట్రీట్మెంట్, కోళ్ళ యొక్క పెంపకాలు, అలాగే కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఏ విధంగా ఎంచుకోవాలి అనే వీడియోలు మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కనుక మన ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు నిన్న నేను జర్నీలో ఉండడం వల్ల వీడియో అయితే కలర్ అప్డేట్ అయితే పెట్టలేకపోయాను. చాలామంది ఫోన్లు చేయడం, చాలా 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 ఫోన్లు ఇచ్చినాయి, కానీ నేను నాకు కుదరక అప్లోడ్ చేయలేకపోయాను అన్నమాట. దయచేసి మన టీం మెంబర్స్ అందరూ అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, ఇక నక్షత్ర విషయానికి వెళ్దాం. ఈరోజు నక్షత్రం వచ్చేసి శతభిష నక్షత్రం. శతభిష, ఈ శతభిష నక్షత్రంలో ఏ రంగు కోళ్ళు ఏ రంగు కాళ్ళ మీద వేస్తే చూద్దాం ఫస్ట్. ఈ నక్షత్రంలో కోడి, కోడి అనేది కాకి మీద విజయం సాధిస్తుంది. పసిమి డ్యాగ అనేది నల్ల పొడల కోడి మీద విజయం సాధిస్తుంది. తెల్ల నెమలి అనేది శుద్ధ డ్యాగ మీద, కాకి డ్యాగ మీద విజయం అనేది సాధిస్తుంది. ఇది నక్షత్రంలో దెబ్బలాటాడుకునే వాళ్ళకి అనమాట. నక్షత్రం తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన వాట్సాప్ నంబర్, మన పర్సనల్ ఫోన్ నంబర్ నేనైతే వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడంలో కన్ఫ్యూజ్ ఉందో వాళ్ళ కోసం అనమాట. రంగు ఎంచుకోవడంలో కన్ఫ్యూజ్ అయితే మాత్రం ఓడిపోతాం. అందుకే నేను పర్సనల్గా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. చాలామంది ఇప్పటికే నాకు నా దగ్గర 250 మెసేజ్లు, చూడని మెసేజ్లు ఉన్నాయి. ఇంత పెట్టారు, కొన్ని చూశాను, ఇంకా టైం పడుతుంది చూడడానికి. కనుక నేను కంపల్సరీ చూస్తాను, రిప్లై అయితే పెడతాను. కొంచెం లేట్ అవుతుంది, ఒకరోజు లేట్ అయినా లేదంటే ఒక 2 గంటలు లేట్ అయినా కంపల్సరీ రిప్లై అయితే వచ్చింది. అంతే తప్ప లేట్ అవుతుంది పెట్టట్లేదని మాత్రం అనుకోవద్దు ప్లీజ్. దయచేసి అలా అయితే అనుకోవద్దు, నేను కంపల్సరీ రిప్లై పెడతాను కానీ లేట్ అవుతుంది. ఓకే, ఇక టాపిక్లకు వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మళ్ళీ ఒక్కసారి చెబుతాను, రంగు ఎంచుకోవడం, కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం మీరు ఎలాంటి మిస్టేక్ చేయొద్దు. 1-2 సార్లు చూసుకుని జాగ్రత్తగా, మన కోడి ఏ రంగులో ఉంది, ఆపోజిట్ కోడి ఏ రంగు వస్తుంది, ప్రజెంట్ ఏ రంగులు గెలుస్తాయి, ఈ 3 విషయాలు తెలుసుకుని జాగ్రత్తగా దెబ్బలాట ఆడుకోండి. ఓకే, ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6:00 నుంచి 8:20 వరకు. 6:00 నుంచి 8:20 మధ్యకాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నటువంటి కోడి డ్యాగలు లేదా కోడి రసంగులు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి డ్యాగలను కానీ లేదంటే కోడి రసంగులను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కోడి డ్యాగలు, కోడి రసంగులు తర్వాత చూపులకు గెలిసే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకి మాత్రమే గెలిసే అవకాశం ఉన్నప్పటికీ శుద్ధ డ్యాగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు, ఎర్ర కక్కెర్లు, మిరప పండు డేగలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులు గెలిసే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులన్నీ కూడా. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకులు, పసిమి గల కాకులు, కాకి పింగళాలు, తుమ్మిదవన్నీ కాకులు, నల్లబొట్ల సేతువాలు, పసిమి గల కాకి నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమళ్ళు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఇట్టి పరిస్థితుల్లో కాకి నెమళ్ళను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించవచ్చు.
అలాగే కాకినేమల తర్వాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకి మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకులు, పసిమిగల కాకులు, గట్టి కాకులు, కోడి నెమల్లో, కోడి నల్ల కక్కెల్లో, నల్లకట్టు రసంగులు, నల్ల మైలాలో, కోడి నెమలి కక్కెల్లో ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. ఓన్లీ చూపులకు మాత్రమే గెలుస్తాయి రంగులన్నీ కూడా. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించగలం. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, బాగా ఎర్ర పశ్చిమగల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, కోడి పింగళాలు, అలాగే వాటితో పాటు మిరప పండు డేగలు, ఇలాంటి రంగులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమ్మలను కనుక పెట్టుకుంటే మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో విజయం అనేది సాధించవచ్చు. అలాగే అన్ని రకాల డేగలు, పూలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకొని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి పింగళాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే కోడి పింగళాలకు నెమలవన్నీ ఉండాటిని పెడుతున్నారు కొంతమంది, అవే కోడి పింగళాలు అనుకుంటున్నారు. అలాంటిది చేయొద్దు. నెమలి చూపు ఉంటే మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఉంటుంది. నెమలవన్నీ లేని లైట్గా నల్లబొట్లు కానీ కాకి చూపు కానీ గల కోడి పింగళాలను కనుక మనం ఇక్కడ ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక వాటి తరువాత చూపులకు గెలిసే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకి మాత్రమే గెలిసే అవకాశం ఉన్న రంగులకి ఇక్కడ కోడి మైలాలు, గేరువాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి అబ్రాసులు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తున్నటువంటి రంగులన్నీ కూడా చూపులకి గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పటికి ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, మిరప పండు డేగలు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకున్నాం అంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:35 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ గట్టి కాకి డేగలు లేదా ఎరుపుకు మించిన కాకిడేగలు లేదా పచ్చకాకి డేగలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో గట్టి కాకిడేగలు కానీ లేదంటే ఎరుపుకు మించిన కాకిడేగలు కానీ పచ్చకాకిడేగలు కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే గట్టి కాకిడేగలకైనా పచ్చకాకిడేగలకైనా ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపీకలు అనేవి అసలు ఉండకూడదు. అలా తెలుపు లేని వాటిని మాత్రమే పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వాటి తరువాత చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు వచ్చినప్పుడు ఈ టైమింగ్స్లో శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులన్నీ కూడా చూపులకి గెలుస్తాయి, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించగలం. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి నెమల్లో, తెల్ల నెమల్లో,
నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, కోడి పింగళాలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో ఈ రంగులన్నీ ఉపయోగించుకున్నాం అంటే చాలా మంచిది. కంపల్సరీ గట్టి కాగిడాకలు మాత్రమే పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికీ నెమలి పింగళాలు లేదంటే గౌన్ నెమళ్ళు, నెమలి పింగళాలు, పింగళ నెమళ్ళు లేదా గౌన్ నెమళ్ళు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళకి గౌన్ నెమళ్ళని కానీ, నెమలి పింగళాలను కానీ, పింగళ నెమళ్ళు కానీ పెట్టుకోవాలి. కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే వాటికి ఎక్కడ కోడి చూపు మాత్రం ఉండకూడదు. బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో, తోకలో ఎలాంటి తెలుపీకలు అనేవి ఉండకూడదు. లైట్గా ఎర్రపశ్చిమ అయితే ఉండొచ్చు, అలా లైట్గా ఎర్రపశ్చిమ గల వాటిని మాత్రమే పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిసే అవకాశం ఉన్నాను. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికి పిసికి బోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర పశ్చిమ గల గౌన్ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకు గెలిసే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలుస్తాయి ఈ రంగులన్నీ కూడా. చూపుల్లో కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా, ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి కాకులు, కోడి మైలాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, కోడి నల్ల మైలాలు, కోడి రసంగులు, బాగా తెలుపు గల డేగలు, ఇలాంటి రంగులు, ఈ రంగులన్నీ కూడా టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.